రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇందిరాగాంధీ గురించి కనీసం అవగాహన లేకుండా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. తల్లులు ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడారని అన్నారు. వెంటనే తల్లులందరికీ క్షమాపణ చెప్పాలని పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర సమాజం యొక్క పరువును తీసిండు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. సిగ్గులేని మాటలు, తల్లులను అవమానపరిచేటువంటి విధంగా స్వయంగా భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారిని వారి కడుపులో పుట్టినటువంటి బిడ్డ రాజీవ్ గాంధీకి సతీం అని చెప్పి మాట్లాడడం అనేది నిజంగా శోచనీయం. అంత మెదడుపై పట్టులేని, అవగాహన లేని, కాంగ్రెస్ మనసులో లేని, ఏమాత్రం కూడా తన బ్రెయిన్ పైన కాంగ్రెస్ అనేటువంటిది ప్రభావం లేనటువంటి ఒక బ్రోకర్ కి ఇవాళ ఓటుకు నోటుకు దొంగకి చంద్రబాబు ఏజెంట్కు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే ఇవాళ ఆ పార్టీకి ఇప్పటికైనా సిగ్గురావాలి. ఇవాళ అతను అవమానించింది ఇందిరాగాంధీ గారిని కాదు, అతను ఇవాళ అవమానపరిచింది తెలంగాణ సమాజంలో ఉండబడినటువంటి విలువలను దిగజార్చే విధంగా మాట్లాడాడు. ముఖ్యంగా ఆయన సమాజానికి క్షమాపణ చెప్పాలి, లేకపోతే తల్లులను అవమానపరిచినట్టుగా ఇలా ఆయన మాటలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఒక మనిషి ఆ విధంగా నిజంగా కూడా ఎంత విలువలు లేనప్పుడు అంత చిన్నగా మాట్లాడాడు. అంటే ఏమాత్రం కూడా పట్టు లేకుండా దురుసు ప్రవర్తన, ఆ నాలుక పైన ఎప్పుడు కూడా ఏదో ఒక దుర్భాషలాడేటువంటి ఒక చెడలు ఆడుతున్నటువంటి వ్యక్తి కాబట్టి ఎప్పుడు ఎదుటి వ్యక్తులను ఎప్పటి విమర్శించడం, ఏది పడితే అది మాట్లాడడం, విలువలేని మాటలు మాట్లాడడం, ఏమాత్రం కూడా మరి నిజంగానటువంటి అబద్దాలు మాట్లాడేటువంటి ఒక బ్రోకర్కే ఇలా అలాంటి మరి మాటలు వస్తే తప్ప మరొకటికి రావు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిగ్గుంటే అతను సమాజానికి క్షమాపణ చెప్పాలి. మరి ఎంతో పవిత్రమైనటువంటి తల్లి ఒక క్యారెక్టర్ ను అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి సిగ్గు శరం ఉంటే క్షమాపణ చెప్పాలి, తనపైన చట్టరీత్యా కూడా చర్యలు తీసుకోవాలి, దానిపైన కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా వెంటనే స్పందించాలని చెప్పి తెలంగాణ మేధావులు, విద్యావేత్తలు, తెలంగాణ సంబంధించినటువంటి మరి సమాజ పౌర సమాజంలో గౌరవంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంఘటన పట్ల వెంటనే స్పందించాలని చెప్పి